పరిశుద్ధాత్మ చేత నింపబడి క్రొత్త మనస్సు ధరించుకున్న వారికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం వ్యర్థమైన మాటలు మాట్లాడరు సరసోక్తులు వ్యంగ్యోక్తులు హాస్యోక్తులు భూతులు అబద్ధములు కొండెములు ఎదుటివారి యొక్క లోపాలు ఇతరులకు చెప్పరు ఇది క్రొత్త మనసు పొందుకున్న వారికి ఉండే మొట్ట మొదటి లక్షణం దీన్ని బట్టి మీలో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడా వెళ్ళిపోయాడు అనేది మీరు తెలుసుకోవాలి ఇక రెండవది పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి దేవుని కొరకు గొప్ప తలంపులు కలిగి ఉంటారు వాళ్ళు అలా దేవుని కొరకు గొప్ప తలంపులు కలిగి ఉంటారు నేను దేవుని కొరకు ఎలా జీవించాలి నేను ప్రభువుని చూపించాలి ఈ విధమైనటువంటి తలంపులు వారిలో ఉంటాయి మూడో విషయం ఏమిటంటే ఇతరులకు మాదిరిగా ఉంటారు